సో ఇక్కడ మా హాల్లో నుంచి కిచెన్ లోకి ఎంట్రన్స్ అవుతారన్నమాట సో ఇది మా కిచెన్ రూమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీరు చూస్తున్నట్టు వైట్ అండ్ మ్యాట్ బ్లూ అన్నమాట సో ఈ సెక్షన్ ఏమో మా వారు నా తలకాయ తినే సెక్షన్ అన్నమాట ఇదంతా ఓ ఇది ఇక్కడ ఏమో ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అన్నమాట నాకు చాలా చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది ఆ రిపేర్ల డబ్బులతోటి మేము కొత్త స్టవ్ కూడా కొనుక్కోవచ్చు అన్నిసార్లు రిపేర్ వచ్చిందన్నమాట సో ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఇలా అంటే సెన్సార్ అన్నమాట ఇది ఆన్ అయిపోతది ఏంటి దాని కాట్లే ఓ బాటిల్ రాడ్ ఇక్కడ అన్ని బాటిల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి ఇది బాగుంది కదా బుడ్డిగా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్స్ సో ఈరోజు వీడియో ఏంటంటే నేను మీకు నా కిచెన్ చూపిద్దాం అనుకుంటున్నా సో నా కిచెన్ లో కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి ఇంటీరియర్ డిజైన్ మేము ఎలా చేయించుకున్నాం వస్తువులన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం ఏంటి అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా చూసేయండి సో ఇక్కడ మా హాల్లో నుంచి కిచెన్ లోకి ఎంట్రన్స్ అవుతారన్నమాట సో ఇది మా కిచెన్ రూమ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మీరు చూస్తున్నట్టు వైట్ అండ్ మ్యాట్ బ్లూ అన్నమాట సో ఇక్కడ ఈ కనిపిస్తున్న లాఫ్ట్ మొత్తంలో నేను ఎప్పటికీ యూజ్ చేయకుండా ఉండే వస్తువులన్నీ ఆల్రెడీ పెట్టేసుకున్నాను సో అకేషనల్ గా యూజ్ చేసుకునే వస్తువులు అన్నమాట సో పెద్దవి అలా అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోనేమో కారం ఉప్పు ఇలాంటివన్నీ పెట్టుకున్నా అన్నమాట సో మసాలాలు వంట కావాల్సినవన్నీ పెట్టుకున్నా ఇలా సో ఈ పైన సెక్షన్ ఏమో ఇందులో ఇట్లా మీరు చూసినట్టు టూ పార్టిషన్స్ అన్నమాట సో పైన మొత్తం అప్పడాలు ఉడియాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అన్నమాట సో ఈ మధ్యనే రీసెంట్గా ఖాళీ అయిపోయాయి సో కింద సెక్షన్ మొత్తం మనకు వంటకు కావాల్సినవన్నీ పెట్టుకున్నాను సో ఈ డోర్ కూడా ఏంటంటే అలా వేయంగానే మనకు సౌండ్ వచ్చి దబ్బని పడిపోదు అలా మెల్లిగా క్లోజ్ అవుతుంది అన్నమాట సో అలా చేయించుకోవచ్చు మనము సో ఇవేమో ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్ అంటే మొత్తం కనిపించేయకుండా ఇలా గ్లాస్ తో చేయించుకున్నాము ఇదంతా మొత్తం డ్రై ఫ్రూట్స్ సెక్షన్ అన్నమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రీసెంట్గానే గ్రాసరీస్ బుక్ చేసుకున్నాను సో ఇంకా అలా ఉన్నాయన్నమాట సో ఈ సెక్షన్ ఏమో మా వారు నా తలకాయ తినే సెక్షన్ అన్నమాట ఇదంతా ఏంటంటే ఇక్కడ పెసర్లని చూసారా ఇక్కడ ఇది బ్రోకన్ వీట్ ఇదేమో కొర్రలు ఇలా అనమాట మా వారు ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తాడు సో ఆయన కోసం మొత్తం ఇలా అనమాట ఇవన్నీ కూడా మొత్తం హెల్దీ ఐటమ్స్ అనమాట సో మిల్లెట్స్ అన్నట్టు అలా ఇంకా ఇక్కడ కింద వచ్చేసి నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఆన్లైన్లో ఇది బుక్ చేసుకున్నా సో ఇలా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నట్టు ఇదేమో హనీ అండ్ ఇదేమో నిమ్మకాయ పిక్కిల్ ఇలా అనమాట సో ఇదేమో ఫ్లాస్క్ చలికాలం ఎండాకాలం అన్న తేడా లేకుండా నేను ఈ ఫ్లాస్క్లో ఎప్పుడు వాటర్ పోసి పెట్టుకుంటా పాప కోసం అని చెప్పి గోరువెచ్చటి నీళ్ళు తాగుతామన్నమాట సో ఇది ఇక్కడ ఏమో ఈ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్ అనమాట నాకు చాలా చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది జేడ్ ప్లాంట్ అంటారు దీన్ని జేడ్ జిఏడిఈ జేడ్ సో వచ్చి జే కాదు జేడిఈ జేడ్ ప్లాంట్ అనమాట సో ఇదేమో బుజ్జి బుజ్జి ఎలిఫెంట్ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి ఇంకా ఇది నా స్టవ్ సో మేము ఈ స్టవ్ కొన్ని కూడా 6 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయింది ఈ దీనికి ఇప్పటికీ ఎన్నిసార్లు రిపేర్ వచ్చిందో ఆ రిపేర్లో డబ్బులతోటి మేము కొత్త స్టవ్ కూడా కొనుక్కోవచ్చు అన్నిసార్లు రిపేర్ వచ్చిందనమాట సో నేను కామన్గా విన్న ఒకటి ఏంటంటే ప్రాబ్లం ఇలాంటి స్టవ్ తోటి ఇలా బ్లాక్గా ఇలా గ్లాస్ స్టవ్ తోటి చాలా రిపేర్స్ వస్తూ ఉంటాయని విన్నాను ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నాను అనమాట అది నిజమేనా ఒకవేళ మీకు కూడా ఇలా ఉంటే మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి స్టవ్స్ తీసుకోకూడదు సో మధ్యలో ఈ చిమ్నీ అన్నమాట సో చిమ్నీకి ఎదురుగానే కింద స్టవ్ అలా సో ఈ చిమ్నీ ఇది ఎలిక కంపెనీ సో చాలా అంటే చాలా బాగుంటుంది దీని వర్క్ కూడా ఇలా ఉంటుంది సో ఇది టచ్ అండ్ సెన్సార్ అన్నమాట రెండు చూపిస్తా సో ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఇలా అంటే సెన్సార్ అన్నమాట ఇది ఆన్ అయిపోతుంది ఏంటి దాని కావట్లే అలా అంటే ఆన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ ఇప్పుడు మనం ఇంకొంచెం మనకు గాలి ఎక్కువ రావాలి అని అంటే అలా 2 ఇంకొంచెం అలా 3 అనమాట సో 3 వరకు మనము పెట్టుకోవచ్చు ఇక్కడ ఒకవేళ మనకు నెంబర్స్ కావాలన్నా నెంబర్స్ ఒత్తుకోవచ్చు ఇలా అలా అనమాట సో ఇంకా ఇది మనం 6 మంత్స్కి ఒకసారి 9 మంత్స్కి ఒకసారి మనము క్లీన్ చేసుకోవచ్చు ఆటో క్లీన్ ఉంటుంది సో ఈ రెడ్ బటన్ వస్తే ఆఫ్ అయిపోతుంది
సో 3 సెకండ్స్ టైం అనమాట. 3 సెకండ్స్ టైంలో రెడ్ బటన్ వచ్చినా ఆఫ్ అయిపోతుంది, లేదా మనము ఇలా అనుకొని కూడా, సో లెఫ్ట్లో నుంచి ఇలా అనుకొని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మాకు అరౌండ్గా 11,000 పడింది. సో మంచి కంపెనీ అండ్ చాలా బాగుంది వర్క్ కూడా. సో ఇదేమో ఆయిల్ కలెక్టర్, ఇందులో మనకు ఆయిల్ కలెక్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ ఏమే కానీ ఆయిల్ కలెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నేను దీన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయను. ఇందాక చూపించినట్టు ఇది ఆయిల్ కలెక్టర్. ఇంకా ఇదేమో మెష్ అనమాట. సో ఇది చూసారా ఎంత దుమ్ము పట్టిపోయింది. ఇది మనం వాష్ చేసుకోవచ్చు ఒక 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి. ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇది మనం తీసేసుకున్నాం అనుకుంటే తీసేస్తే ఇది వచ్చేస్తుంది బయటికి. సో మనం వాష్ చేసుకోవచ్చు, నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫిట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదేమో మన టీ కాఫీ సెక్షన్ అనమాట. చూసారా ఇక్కడ లంసా, ఇదేమో టీది అనమాట. టీ పెట్టుకునేటప్పుడు ఇది కొంచెం చిటికెడ వేసుకున్నాం అనుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట మన టీ పెట్టుకునేటప్పుడు ఒక కొంచెం చిటికెడు ఇంత ఇది వేసామనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా అలా అనమాట, ఇదేమో బ్రూ ఇలా పెట్టుకున్నా. సో ఇక్కడ చూసారా కొర్రలు మొత్తం స్టాక్ ఉన్నాయన్నమాట. మా వారు నా తలకాయ తింటారు, అస్సలు డైలీ అన్నం తినరనమాట తను. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం గ్లాస్ వేర్, ఇంకా చాలా ఉంది గ్లాస్ వేర్. ఇక్కడ పైన లాఫ్ట్లో పెట్టేశాను అవసరం లేనివన్నీ. సో ఇక్కడేమో ఇలా ఇంకొన్ని ఉన్నాయన్నమాట బౌల్స్ అది ఇది. సో ఇక్కడ మొత్తం మసాలా సెక్షన్ అనమాట. ఇదంతా మనం బిర్యానీ అలా చేసుకున్నప్పుడు అలా పెట్టేసుకున్నా. సో ఇక్కడ లైట్ కనిపిస్తుంది చూసారా, ఇది నేను చిమ్నీ ఆన్ చేశాను కదా. సో ఇక్కడ ఒక లైట్, ఇక్కడ ఒక లైట్ అనమాట. సో ఇది ఆటోమేటిక్ కనెక్షన్ ఉంది, చిమ్నీ ఆన్ చేసినప్పుడల్లా ఈ లైట్స్ ఆన్ అవుతాయి అలా అనమాట. ఇదంతా పైన సెక్షన్ లాఫ్ట్, ఇంతవరకు ఇదంతా మీకు నేను చూపించేశాను. ఇప్పుడు ఇదేమో కింద. సో కింద నేనేం పెట్టుకున్నానో చూపిస్తా. ఏమి లేవు అందరి ఇళ్ళలో ఉన్నట్టు గిన్నెలు అలానే. సో ఇవన్నీ వచ్చేసి గిన్నెలు అనమాట. సో ఇవేమో కందిపప్పు అని, శనగపప్పు ఇలాంటివన్నీ డబ్బాలలో పెట్టేసుకున్నాం. సో ఇక్కడేమో ఇదంతా ప్యాన్లు అనమాట. చూసారా ఎన్ని ప్యాన్లు ఉన్నాయో, మొత్తం నాన్ స్టిక్లే. ఆ నాన్ స్టిక్లు అన్నీ పోయినాయి. నేను మళ్ళీ తర్వాత ఇంకా ఈ ఐరన్ ఇలా తీసుకున్నా. సో ఇంకేదేమో ఇడ్లీ పాత్ర ఇలాంటివన్నీ పెట్టుకున్నా అనమాట. సో ఇప్పటికీ ఈ సెక్షన్ అయితే సైడ్కి కంప్లీట్ అయిపోయింది. సో కిందది కూడా చూసారా స్లోగా క్లోజ్ అయిపోయింది, టాప్ టాప్ అని పడడం అనమాట. సో ఇదేమో ఇక్కడ ఇలా గ్లాసులు ఇవన్నీ పెట్టుకున్నా, స్పూన్స్ అట్లంతా. ఇది ఫస్ట్ అండ్ ఈ సెకండ్ రాలో మొత్తం టీ కప్స్ ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఈ థర్డ్ రా వచ్చేసి ప్లేట్స్ ఇలా. సో ఇది నేను చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఇందులో ఇది తీసేదనమాట, ఇది ఇలా తీయచ్చు. ఎందుకనంటే ఇక్కడ చూసారా ఈ కింద ఈ రాడ్స్లో మొత్తము నా ఏమైనా పెట్టుకున్న స్పూన్స్ అలాంటివి పడిపోతున్నాయి, అందుకని నేను దీన్ని ఎక్స్ట్రాగా చేయించుకున్నా. సో ఇదేంటంటే చూపిస్తా క్లియర్గా, ఇలా అనమాట ఇలా తీసేయచ్చు, కనిపిస్తుందా ఇలా. అండ్ ఇదేమో బాటిల్ రాడ్, ఇక్కడ అన్ని బాటిల్స్ అవి ఇవి పెట్టుకోవడానికి. ఇది బాగుంది కదా బుడ్డిగా. సో ఈ బాటిల్ రాడ్ తర్వాత ఇదేమో ఇక్కడ ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా, ఇది మినీ స్టోర్ రూమ్ అనమాట. ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసుకున్నా. ఇదేమో మా మినీ మైక్రో ఓవెన్, చూపిస్తా ఒకసారి క్లియర్గా చూపిస్తా. చిన్న బుడ్డి మైక్రో ఓవెన్ ఇది. సో ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కుక్కర్లు ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నా అనమాట, ఆయిల్ క్యాన్స్ అని ఇట్లా. ఇంకేటి వచ్చేసి ఇక్కడ ప్యూరిఫయర్, లైవ్ ప్యూర్. ఇది ఎప్పుడో మా మమ్మీ వాళ్ళు కొనిచ్చారు, ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అవుతుంది. మా డాడీ మా దగ్గరికి వచ్చినప్పుడు కొనిచ్చారనమాట ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. సో ఇది మా కిచెన్ టూర్ ఫైనల్గా ఇలా ఉంది లుక్ అయితే. సో ఇది నా కిచెన్
కిచెన్ టూర్ ఎలా అనిపించింది మీకు? బాగుందా? కలర్ కాంబినేషన్ కానీ ఎలా అనిపించింది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకొకటి నేను ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా. సో ఎప్పుడు కిచెన్లో మీరు మాత్రం లైట్ కలర్స్ వేయించుకోకండి, లైట్ కలర్స్ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఇల్లంతా ఒక కలర్ లైట్ కలర్ ఉండొచ్చు, కానీ కిచెన్ వచ్చేసరికి బ్రైట్గా ఉండాలి. ఎప్పుడైనా కలర్స్ డార్క్గా ఉండాలి, మనము లైట్స్ ఆన్ చేయగానే మంచి బ్రైట్గా ఉండాలన్నమాట. సో అలా మీరు ఎంచుకోండి కలర్ కాంబినేషన్స్. సో వైట్ అండ్ బ్లూ నేనైతే కరెక్ట్గానే వేసుకున్నాను అనుకుంటున్నా, ఎందుకంటే చాలామంది కూడా నచ్చింది కలర్. సో అందుకని నేను ఇంకా ఇళ్ళలో కూడా చూశాను లైట్ కలర్స్. సో లైట్ కిచెన్లో లైట్ కలర్స్ మాత్రం అసలు వేయించుకోకూడదు. సో మా ఇల్లంతా కూడా వుడ్ థీమ్ అనమాట. సో వైట్ అండ్ వుడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది మొత్తం. ఆల్మోస్ట్ మా అపార్ట్మెంట్లో కూడా చాలామంది వుడ్ థీమ్లోనే వేయించుకున్నారు. ఎందుకనంటే ఏంటంటే ఎప్పటికీ బోర్ కొట్టదు అనమాట. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఈ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వేయించుకుందాం ఇల్లంతా. సో కిచెన్లో ఏమో ఇంకా వేరే కలర్స్ అనుకున్నాము, కానీ మాకు ఇంటీరియర్ ఆయన చెప్పారనమాట, సో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ వేయించుకుంటే ఇల్లంతా కూడా మీకు ఒక 1-2 ఇయర్స్కి బోర్ కొట్టేస్తుంది. కలర్స్ కూడా ఏంటంటే డల్ అయిపోయినట్టు అలా అనిపిస్తుంది. సో ఏంటంటే ఎగుటు కొట్టేస్తుంది చూసి చూసి అని చెప్పాడు. సో ఇంకా వేరే కలర్ చూస్ చేసుకోండి అని చెప్పాడు. సో ఇంకా మేము వుడ్ థీమ్లోకి వెళ్ళిపోయాము. నిజంగా కూడా మేము ఇప్పుడు ఉంటున్నాం కదా, 3 ఇయర్స్ అవుతుంది. ఆ వుడ్ థీమ్ చూడగానే ఏంటంటే బోర్ కొట్టదు, అసలు పాతగా అనిపించదు అలా అనమాట, దాని అడ్వాంటేజ్. సో ఇలా కిచెన్కి వచ్చేసరికి మంచి బ్రైట్ కలర్ వేయించుకున్నాము. సో ఇంకోటి ఏంటంటే మా కిచెన్లో ఆ కిచెన్ వుడ్ క్వాలిటీ కూడా అంత ఫస్ట్ క్వాలిటీ అనమాట. సో దీనికి ఈ కిచెన్లో వేసిన ఇంటీరియర్కి మాత్రం 10 ఇయర్స్ వ్యారంటీ ఉంది. సో అలా అనమాట, అలా చూస్ చేసుకున్నాము. సో ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి నా ఇల్లంతా ఒకవేళ మీరు చూడాలనుకుంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, హోమ్ టూర్, నా హోమ్ టూర్ చేశాను, చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.